జాయింట్ కలెక్టర్కి ఇతర ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి ప్రక్రమంలో భాగస్వామ్యం కావాల్సిన కోరుతున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేసినటువంటి మన అతిథులను అభినందిస్తూ మనందరం ఒకసారి మన కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. అనేక మంది నిరుపేదల నరహాసాలు ఇవాళ విరిసే సమయం ఇది. ఏది ఒక్కసారి మీ కర్తల ధ్వనులు ఆ సందర్భంగా జరుగుతున్న ఈ సభకి జ్యోతి ప్రజ్వలన జరిగింది. వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. గౌనాము ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. నరేంద్ర కుమార్ గారిని వారి సంక్షిప్త సందేశాన్ని ఆశీస్సులు ఒక్కరికి అందుబాటులో ఉండాలని విద్యార్థి చెప్పి ఇంకా పలుకుతున్నాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద రైస్ సర్ఫరా వెహికల్స్ని ప్రారంభించే ఈ కార్యక్రమానికి ప్రతి గడపకి కూడా ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలు బయటకు వచ్చి ఆ 5 నిమిషాల టైం కూడా వెయిట్ చేయకుండా ప్రజలకు ఇంటి దగ్గరకే నిత్యావసర సరుకులన్నీ అందించాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతను అనే మాటకి ప్రతి ఒక్క మాటను కూడా ఈరోజుకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ ఏదైతే కార్యక్రమం అతను ఇస్తానని చేస్తామని చెప్పారో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అతను అందించి ఈరోజు ప్రజల మనసులు దోచిన నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు నా తరపున అలాగే మీ తరపున మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.